ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబేన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ. నిజాన్ని అబద్ధంగా చూపించడమే వారికి తెలిసినటువంటి విద్యగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వారికి వత్తాసు పలుకుతున్నటువంటి మాధ్యమాలు ప్రజల నిత్యము ఒక ఆందోళనలకు గురి చేయాలి. కారణం 2019 ఎన్నికల్లో వారిని ఓడించినటువంటి ప్రజల మీద కక్ష తీర్చుకోవడం, కానీ 2014లో వారికి ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నాకు అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఇంకా అనుభవం రావాలి అనేటువంటి మాట చెప్పాడు. ఆయన అనుభవంతో ఏం చేశారు? రాష్ట్ర విభజన జరిగేటువంటి సమయంలో అలా అనుకూగా చూశారు. విభజించే సమయంలో ఒక్కరోజు కూడా శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరతలు ఏమిటి, ఈ రాష్ట్రం ఏమి నష్టపోతుంది విభజిస్తే అనేటువంటి మాట ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలా. ఆనాడు చీకటి ఒప్పందంతో కాంగ్రెస్తో కలిసిపోయి ఈ రాష్ట్రాన్ని నిలువున చీల్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు 14లో ఈ నాటకానికి తెరదీసి అధికారంలోకి వచ్చాడు. ప్రజలను మరొకసారి మోసం చేసి వచ్చిన తర్వాత ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఎక్కడ రాజధాని ఉండాలి, ఈ రాష్ట్రానికి అవసరతలు ఏమిటి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు రావాలి, ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని కేంద్రం ఏ నిర్మించాలి, ఇటువంటి అంశాలు పొందుపరిచారు ఆ రోజు విభజన చట్టంలో. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ అంశాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలే. దానిలో ఆయన స్వార్థం ఉంది. విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఓటుకు నోటు అంటే ఆయన ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రలోభ పెడుతూ దొరికిపోయి కేసీఆర్ కేసు పెడతాడనేటువంటి భయంతో రాత్రికి రాత్రే విజయవాడ నగరానికి వచ్చేశారు.